Ninnu taakatene Pepsi baby, gulabi lanti lipsy baby, mallatiga lanti hipsy. ముగ్గురు కమిడియన్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఎక్స్ప్రెస్ హరి, బల్వీర్ సింగ్ అండ్ ఖుషీ బ్రదర్. మాయ దారి మై సమ్మో మై సమ్మా, మనం మై సారం భోగమే మై సమ్మా. ఓ మై సమ్మో మై సమ్మా, మై సమ్మో మై సమ్మా, కవర పెట్టి మము కవర పెట్టి గయపు కాకే మై సమ్మా. జర పరేశాని జయ్యకే మై సమ్మా, కవర పెట్టి గయపు కాకే మై సమ్మా. జర పరేశాని జయ్యకే మై సమ్మా, మాయ దారి మై సమ్మో మై సమ్మా, మనం మై సారం భోగమే మై సమ్మా. చాలా బాగా చూడండి, PATAS పటాస్. ఏ చూడు కింద స్మైలీ నేనే. ఇది నా గడ్డమే. ఏమాత్రం ఆలోచించే కదా, లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకో. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో మన గుండె మెషిన్ కంటే వేగంగా కొట్టుకుంటుంది. డగ్ 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 డగ్. మనం గర్ల్ ఫ్రెండ్ తోని మూవీకి వెళ్ళినప్పుడు మన భార్య ఎదురుగా కనబడితే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. నీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళినప్పుడు మన భార్య ఎందుకు కనబడుతుందిరా? భార్య నీదే ఉంటది, ఓర్ది కాదు. ఇంకా ఫస్ట్ నైట్ వెళ్ళేటప్పుడు గుండె డబ డబని కొట్టుకుంటుంది. ఎందుకు? వితౌట్ నెట్ ప్రాక్టీస్. ఎగ్జామ్ టైమ్ లో స్లిప్ పెట్టినప్పుడు మెల్లగా ఎవ్వరు లేడని తీసిన పక్కన. నెక్స్ట్, రెస్టారెంట్ కెళ్ళి ఫుల్ గా తిన్నప్పుడు జోబులో మనీ లేనప్పుడు. ఇప్పుడు ఎన్ని పిండి. నెక్స్ట్, డాడీ ఫోన్ లాక్ అడిగినప్పుడు. డాడీ ఫోన్ లాక్ అడిగినప్పుడు అవును. ఏముంటాయి మీ ఫోన్ లా? పర్సనల్స్ ఉంటాయి. బాయ్ఫ్రెండ్ పిక్స్ ఉంటాయా? అది కాదురా ప్రభాస్, వితౌట్ షర్ట్ ఫోటోలు ఉంటాయి. వితౌట్ షర్ట్ ఫోటోలు ఉంటాయి. ఐఎమ్ సాయి కుమార్. నన్ను ఒక్కసారి యూ కాంట్ చీట్ మీ ఓకే అను. యూ కాంట్ చేంజ్ మీ ఓకే. సేమ్ రణం సినిమాలో అలీగర్ రాయన ఉన్నా తెలుసా? సేమ్. ఏ ఒకసారి నచ్చి మీ, డోంట్ టచ్ మీ అను అను. నచ్చి మీ అందరు చెప్పారా? అమ్మాయికి ఫస్ట్ కిస్ ఇచ్చినప్పుడు గుండె గట్టి కొట్టుకుంటది. అమ్మాయికి ఫస్ట్ కిస్ ఇచ్చే ముందు మన గుండె మెషిన్ కన్నా ఎక్కువ. ఇచ్చినావా? ఏ ఏ నేను చూడు ఎవరిని అడుగుతున్నాను, డోంట్ టచ్ మీ అన్నాడు ఇచ్చినా. నెక్స్ట్, ఒక అబ్బాయి ప్రపోజ్ చేసి నెక్స్ట్ సెకండ్ అమ్మాయి షాపింగ్ కి తీసుకెళ్ళమన్నప్పుడు మీ గుండె ఎప్పుడు కొట్టుకుంటది? నీ బిల్ నువ్వే కట్టుకోమన్నప్పుడు. నీ బిల్ నువ్వే కట్టుకోమన్నప్పుడు. షాపింగ్ తీసుకెళ్ళం కాదు, కొన్నగా నీ బిల్ నువ్వే కట్టుకొని పోతున్నా అన్నప్పుడు. శ్రీముఖిని దగ్గరగా చూసినప్పుడు నా గుండె మెషిన్ కన్నా ఎక్కువ గట్టిగా కొట్టుకుంటుంది. మంట కలిసిపోయింది ఈ నా జీవితం. అగ్ని అగ్ని వాడిలో మూర్చ రోగం ఉందని నేనే నిరూపించాను. నలవరు 24 అవర్స్ ఆన్లైన్ ఉంటే నాకు గుంటు దడదడ కొడుతుంది. ఏమండి కోకుతుందో అని. నెక్స్ట్, పిచ్చి కుక్క కరవడానికి పైకి వచ్చినప్పుడు. ఇప్పుడు శ్రీముఖి గురించి ఎందుకు? పిచ్చి తీసేసి గజ్జి పెట్టిండ్రు, ఇప్పుడు గజ్జి కుక్క నేను. ఈసారి నిజంగానే వచ్చింది, ఈసారి నిజంగానే వచ్చింది. ద నెక్స్ట్ టాపిక్ ఇస్, అమ్మాయిలు పెళ్లికి ముందు ఎలా ఉంటారు, పెళ్లి తర్వాత ఎలా మారుతారు.
పెళ్లికి ముందు తమన్నాలా ఉండి పెళ్లికి తర్వాత శ్రీముఖిలా ఉంటుంది. పెళ్లికి ముందు గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ లా ఉంటారు, పెళ్లి తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలో దయ్యంలా ఉంటారు. పెళ్లికి ముందు ఎలకలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఏనుగులా ఉంటుంది. మొత్తం రక్తం పీలుస్తారు కదా ఇల్లు, మన మగాళ్ళ రక్తం. పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ రక్తం తాగుతారు, పెళ్లి తర్వాత భర్త రక్తం. అది ఆహా ఆడదాని అమ్మా నువ్వు ఆడదా. అసలు ఆడవాళ్ళు అయ్యుండి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకొని మా ఇజ్జత్ మేమే తీసుకుంటున్నాం. పెళ్లికి ముందు రోజుకి ఒక్కరితో ఉంటారు, పెళ్లి తర్వాత రోజు ఒక్కరితోనే ఉంటారు. రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఆలయాన గలసిన దేవుని రీతి. పెళ్లికి ముందు డైలీ బ్యూటీ పార్లర్ కి వెళ్తారు, పెళ్లి తర్వాత నార్మల్ ఫేస్ తోనే ఊరికే హర్రర్ మూవీ చూపిస్తారు ఇంట్లో వాళ్ళకి. పెళ్లికి ముందు ఇంకా ఈజీ చేయాలంటే నీట్ గా బుక్సలు పట్టుకొని టిక్ టిక్ టిక్, పెళ్లి తర్వాత. పెళ్లికి ముందు ప్రతి విషయానికి అమ్మాయిలు అబ్బో అనిపిస్తారు, పెళ్ళైన తర్వాత ఏ విషయమైనా సరే అమ్మా అనిపిస్తారు, అమ్మా అనిపిస్తారు. పెళ్లికి ముందు పార్క్ లో, పెళ్లి తర్వాత గుళ్ళో ఉంటారు. మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. పెళ్లికి ముందు శ్రీముఖిలా ఉంటారు, పెళ్లి తర్వాత చంద్రముఖిలా ఉంటారు. పెళ్లికి ముందు ఐశ్వర్య లాగా సైలెంట్ గా ఉంటారు, పెళ్ళాక తెలంగాణ శకుంత లాగా వైలెంట్ గా ఉంటారు. ఇది పెళ్లి తర్వాత. పెళ్లికి ముందు చోర్కలు తీస్తాను బిడ్డ. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే దాని అమ్మ ఫ్రస్ట్రేషన్ సూపర్ గా ఉంటుంది. మన ముందుకు వచ్చేసినాడు ఎక్స్ప్రెస్ హరి. సో సన్నగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా వాళ్ళని సమాజంలో చూస్తారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఏంటనే చూపిస్తాను. ఫస్ట్ ఈ యాదవ్ నిక్ నేమ్స్ అని ఒకటి ఉంటాయండి, ఏ నాలంటే ఒకటి కనబడితే చాలు, రే బక్కోడా రే, రే బక్కోడా రే, రా అస్థిపంజరం. ఎక్కడికి వెళ్తున్నావు, మెడికల్ స్టూడెంట్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నావా, మెడికల్ స్టూడెంట్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నావా, ఇలాగే ఉంటా స్కెల్టన్ చూసినట్టు. ఒక అమ్మాయి మామూలు సన్నగా కనిపిస్తే ఎంతమంది అమ్మాయిలు సన్నగా ఉన్నారు, బా సైజ్ జీరో, బా సైజ్ జీరో. ఒక అమ్మాయి ఇలా నడిచి వెళ్తుంది అనుకోండి సన్నగా, మా అబ్బాయిలు ఇలా చూస్తారు, అరే ఏముందిరా, ఏం మెయింటైన్ చేస్తుందిరా నడువు, అది ఎక్కడ చేయించిందిరా, అరే ఎంత అందంగా ఉన్నదంటే అది మల్లారెడ్డి అమ్మాయిరా, మల్లారెడ్డి అమ్మాయిరా. ఇంకా తర్వాత పొరపాటున మేము వెళ్ళాం అనుకోండి, ఇలాగా అమ్మాయిలు ఎలా చూస్తే తెలుసా, ఈడేవాడు ఎయిడ్స్ పేషెంట్ అంబాసిడర్ లా ఉన్నాడు, హే ఎంతవరకు చదువుకున్నట్టు వీడు, ఆడు చదువు పక్క జీవిఎంసి బండి వెళ్తుంది కదా, అంత నుంచి పడిపోయి చెత్త కుట్టి మనిషిగా అయిపోయి ఉంటుంది. సింపుల్ గా ఎలా చూస్తారంటే అండి, కరెంట్ వైర్ కి అండర్ వైర్ వేసినట్టు చూస్తారు మమ్మల్ని, కరెంట్ వైర్ కి అండర్ వైర్ వేసినట్టు చూస్తారు మమ్మల్ని. ఒకసారి పోనీ ఇలాగే నేను హాస్టల్లో కూర్చున్నాను, మా జూనియర్ వచ్చాడు, అన్నా 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 ఎరా ఏమైందిరా, పక్క హాస్టల్లో నన్ను కొట్టాడన్నా అన్నాడు. చెమ్మా ఇదేదో మన వర్కౌట్ అయిలో ఉంది, వెళ్దాం మన జూనియర్ గారిని తీసుకెళ్ళా, ఎవడరా నేను కొట్టింది అన్నాడు. హాస్టల్కి వెళ్ళా, ఎవడరా మామని కొట్టింది, బయట రంటారు దమ్ముంటే రే, ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు రంటే రే రంటా. ఏంట్రా కొడతా అన్నా, అన్నా నిన్న ఎవడన్నా కొట్టింది, నువ్వు మామూలుగా ఉన్నావన్నా, అయ్యా నేను కొట్టడం కాలేదన్నా, మా ఊడు వచ్చి అన్న నన్ను ఎవడో కొట్టాడు, ఆ చేతికున్న వాచ్ బాగుందంటే చూడడానికి వచ్చా, ఏది భయం ఉంది. అన్ని కొట్టకుండా బయటకు వచ్చాడు, మా జూనియర్ చూశాడు, ఏందన్నా నువ్వేదో పీకేస్తావని వెళ్తుంటే అలా వచ్చావంటే, ఆడేమో ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నాడు, మన ఆడి ముందు వేలాడు వైర్ లో ఉన్నాం, అయినా ఇంట్లో లైట్లు ఆపుకోవాలంటే స్విచ్ లో ఆపుకోవాలి, ఇల్లు ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటావా, ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటావా. చివరికి నీలాంటి ఒకడే వర్షం పడుతుంది గుడికి తేరంటే పుట్టగొడుకు పట్టుకుని వచ్చాడంట, పుట్టగొడుకు పట్టుకుని వచ్చాడంట. నెక్స్ట్ వచ్చేసి బట్టల విషయానికి, మా దరిద్రం అని మేము ఎలాంటి బట్టలు వేసినా అవి దరిద్రంగానే ఉంటాయి, అలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చాం అనుకోండి, రమణి మనం చూసి ఎరా
హ్యాంగర్ బట్టలు నడుచుకొచ్చేస్తుందండి, హ్యాంగర్ బట్టలు నడుచుకొచ్చేస్తుందండి. ఇంకొకడు, అదేంటి షర్టు ప్యాంటు నడుచుకొచ్చేస్తుంది, మనిషికి అనిపించట్లేదు ఏంటి? మా బాధ మీకు ఏం తెలుసు అండి, ఒక ప్యాంట్ వేయాలంటే లోపల రెండు షార్ట్లు వేయాలి, లోపల రెండు షార్ట్లు వేయాలి. నేను షూటింగ్ వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి భయపడతాను, కానీ కాస్ట్యూమ్ రూమ్ మాత్రం వెళ్ళను. ఒకసారి సంతోష్ అని పిలిచాడు, హరి రాడన్నాడు. అరే రేపటి నుంచి నువ్వు పటాసులు ఉన్నట్లే తీసేస్తాను. ఏమన్నా జోకులు బాగా వేస్తాను అంటే, లేదురా కాస్ట్యూమర్స్ కష్టపడుతున్నా నీకు బట్టలు తేడానికి, నువ్వు రేపటి నుంచి రావు. నేను అబ్జర్వ్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ నేను కాస్ట్యూమ్ రూమ్కి వెళ్ళాను అనుకో, మా కాస్ట్యూమర్ బయటకు వెళ్ళిపోతాడు ఇలాగ. ఎవరిని ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అది థ్యాంక్ యూ మిత్రం షార్ట్ ఫిల్మ్ వచ్చిందంట, థ్యాంక్ యూ మిత్రం షార్ట్ ఫిల్మ్ వచ్చిందంట, చూడడానికి వెళ్తా. వచ్చి భయ్యా నేను నీకు తెలియను, శ్రీముఖ్ గారికి అయినా మూడు నాలుగు డ్రెస్సులు సరిపోతాయి, నీకు మాత్రం 100 డ్రెస్సులు చూపెత్తున్నాను భయ్యా. మా రూమ్ ఇచ్చారు, రూమ్ ఇచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఏం లేదు, అరస్ ఫ్యాంట్ వేసుకోవడానికి ఏం లేదు, ఒక ఫ్యాంట్ బాగా కనిపించింది, అది వేసుకుని వేసుకుని ఇంకా బాగా లూజ్ అయిపోతాను, బెల్ట్ పెట్టుకున్నా. ఇంతలోపు లోబాన్న, లోబాన్న తెలుసు అందరికి, అరే బాయ్ అన్నాడు. నా ప్యాంట్ ఎలా ఉందంటే, అరే అది నీ ప్యాంట్ కాదు, నా అండర్ వైర్ ఎలా ఉంది అన్న, అండర్ వైర్ వేసుకోవడానికి నేను మూడు బెల్ట్లు పెట్టుకోను పైన. ఇంకా బట్టలు దొరకట్లేదని కుట్టించుకుందాని ఫిక్స్ అయిపోయాను, బట్టలు కొట్టుకోవడానికి ఇలా వెళ్తున్నా. బట్టలు కొట్టాలి నీకు? అబ్బాయి లేదు భయ్యా, నిన్న డాక్టర్ నా గుట్లు వేసాడు, మిగిలిపోయిన గుట్లున్నా వేసే. నువ్వు టైలరే కదా, బట్టలు కాబట్టి ఇంకేం కొడతావు ఎదవా? సరే బట్టలు వచ్చి నువ్వు కొలతలు తీసుకోండి. నీ కొలతలు తీసుకోవాలా? మరి నాకు కాకపోతే నరేంద్ర మోడీ గారు తీసుకుంటావా? నీకు కొలతలు ఎందుకు భయ్యా పక్కెళ్ళు, మరి కొలతలు లేకుండా ఎలా కొడతారా? అది కొలతలు తీసుకుంటా శరీరమా, ఇలా పట్టుకుంటే సరిపోద్ది, సరిపోద్దు వెళ్ళు. పోలే కొలతలు తీసుకోపోతే తీసుకోపోయావు, కనీసం షర్ట్ పీస్ అయినా తీసుకోరా కుట్టరంటే, ఏ ఎందుకే షర్ట్ పీస్ వద్దు అన్నాడు. మరి ఎలా కుడతా అంటే, కింద మిగిలిపోయిన ముక్కున్నా కదా అన్ని కలిపి కుట్టేస్తానులే. అన్నదానం కెళ్ళి అరిటాకులు అరటిపళ్ళు ఎత్తిపోయి ఫేస్ నువ్వు. తర్వాత ట్రాన్స్పోర్ట్ లో అలాంటి బాధలు ఉంటాయి, బేసిక్ గా ఆర్టీసీ బస్సులో ఇద్దరు కూర్చోవచ్చు ఆ సీట్ లో, కానీ మా లాంటి వాళ్ళు నలుగురు కూర్చోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంటుందా ఆలోచించరు, మేము కూర్చొని అనుకోండి ఒకడు వచ్చి ఇలా చూస్తాడు, ఈ బక్కలు కూడా ప్లేస్ అవసరమారా? అది ఆర్టీసీ బస్సు కాబట్టి ఎవ్వరు మమ్మల్ని ఏమండవు. సపోజ్ ఇదే పొజిషన్ ఆటోలో ఉంటే ఎలా ఉంటుంది, మొత్తం ఆటో ఫిల్ అయిపోయింది, ఇద్దరు ప్యాసింజర్స్ వచ్చాడు, నేను మామూలుగా కూర్చున్నా, కూర్చుంటే ఆటో డ్రైవర్ వెనక్కి వచ్చి, భయ్యా ఏందిరా సర్దుకో భయ్యా, ఏడ కూర్చోవాలరా ఇప్పుడు భయ్యా, పక్కన ఆంటీ ఒళ్ళు కూర్చోవా. నేనేమన్నా 10th క్లాస్ పిల్ల అన్నారా, బీటెక్ చదువుతున్నాను, ఆంటీ ఒళ్ళు అంటారా కూర్చునేది? ఆంటీ కూడా పర్లేదు బాబు వచ్చి కూర్చో అంట. వెళ్ళి కూర్చోంటో ఆటో వెళ్తూ ఉంటది, మళ్ళీ ఆంటీ ఏంది బాబు మొత్తం దుమ్ములే నాకు గుచ్చుకుంటున్నాను. సన్నగున్నాడు కూర్చోబడితే ఎముకలు గుచ్చుకోబడితే జిలేబీలు జాకీలు తిన్నట్టు ఉంటుందా? నేను ఏమైనా కోరుండి కూర్చుంటానని చెప్పానా? మీరు మీ ఆశ నీలాంటిది అయ్యే వర్షంలో బట్టలు అరసి బట్టలు ఎందుకు ఆడడం లేదని ఏడ్చిందంట ఇంట్లోకి వెళ్ళి. జాతరలు ఎలా ఉంటాయి, ఇప్పట్లో జాతరలు ఎలా ఉంటాయి అంటే, మన ముందుకు వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. నేను చేసిందంటే జాతర గురించి వచ్చినాను మాట, అయ్యా కొడుకుల మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడరు. శివుని చిత్తుల బొమ్మ, శివుని మధుల బొమ్మ, అందాల సరోజా సరోజా ఎడిపోతున్నావే, అరే రేపు లంగోని కట్టుకోవాలి, బోనాలు పంచుకుంటది. అలా డాడ్ అంటాడు అనమాట, అరే సక్కుబాయిని పట్టు చీర కట్టుకురామా, మన ఆయన వచ్చిందా కళలకు? ఏమైనా గట్ల కొట్టును, ఏమరా ఏమంటున్నావు ఇందాక, నైనా కళ అనుకున్నావు, నిజాం రా ఇది నిజాం, ఏమంటున్నావు సక్కుబాయి నడుము కట్టుకరా చూసుకురా, ఏమంటున్నావు ఏమరా? నేను కూడా విన్నానైనా, ఏమిన్నావురా నువ్వు సక్కుబాయి అంటే చీర కట్టుకురామ్మను. ఎడిగొద్దునవరా నాయన, అమ్మవారి గుడికి నైనా, అమ్మవారి గుడి కా సరోజా గారు కా, అమ్మవారి గుడికే నైనా, అలా డాడీ పోతుంటా నాయన, ఎడిగొద్దునో నాయన, అమ్మ గుడి పోయిన తీసుకొని పోతున్నా, అమ్మ దగ్గరక పిన్ని దగ్గరక. నెక్స్ట్ కొన్ని రికార్డింగ్ డాన్స్ అయితే అనమాట, అక్కడికి కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు ఐదుగురు, వారు ఎలా ఉంటారంటే వారు ఎంజాయ్నికి వస్తారు, ఆ ఐదిట్లో ఒకడు ఉంటాడు అనమాట చదువు బిడ్డ, ఎప్పుడు అని చదువే ముఖ్యం, రెడీ సన్నీలో డాన్స్ స్టార్ట్ అయిందా? అబ్బా కుల్జానా కుల్జానా రే,
అలా ఫ్రెండ్ వస్తాడు చదువు బిడ్డ. అరే ఏమైందిరా, అరే టీచర్ రేపు ఎకనామిక్స్ చదువుకోమన్నదిరా. మేమన్నా కీడే మార్థం అవుతుంది, ఆ ఎకనామిక్స్ చెప్తామేం రాపోయి ఇంకా ఏం అర్థం అవుతుంది. ఇంకోటి సరే బకెట్ పట్టుకుని అబ్బా పారిపోయింద్రా భయ్, ఏంద్రా భయ్ బకెట్ల నీళ్ళురా. ఇంకోటి వస్తాడనమాట, వాడు ఏం చేస్తుంటాడు అంటే ఇలా కూర్చుంటాడు. అరే ఏం చేస్తున్నావురా, అదేమో గేమ్ ఉంటుంది కదా ఫోన్ లో ఫ్రూట్ గేమ్, అది పోతాడు. ఫ్రూట్ గేమ్ లో మూమెంట్ ఏంద్రా ఇట్లా ఆడతాడు. ఇప్పుడు నేను చేసేది అంటే కొంతమంది లోఫర్ గాళ్ళు ఉంటారు, పోరి కనిపిస్తే ఎక్కడ లేని గాలి తప్పకుండా లేచిపోతాయి చెట్లు అన్ని. ఒక పోరిని చేయడానికి చెట్లు ఉంటా చూడరు. అబ్బా పోరి కిరాకుందిరా భయ్. ఓ పోరి నీ పేరేంది? నీకు అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలు అందరూ నువ్వేలు వస్తావా? ఏం లేనా చెల్లె పక్కన నుంచి. ఏందిరా చెల్లె అమ్మాయిలు కనబడితే ఏడిపించడం? పోరి అంటున్నాడు, పోరి అంటున్నాడు. ఓర్మయ్య ఇంత బట్టలు వేసుకుంటే ఏడిపోయారు లోపల గాళ్ళు. పలరమ్మండి ఇట్లా నించుండే పైన పక్క జరుమని వెళ్ళాడు. అరే పోలీస్ అది టక్కర్ అందరు వచ్చిరారా? ఆ ఏమో అంటో ఇందాక మస్తు చేస్తాము పద్ధతి చేసిన. అరే పులి నువ్వు టక్కర్ ఓట్రా. అరే సతి నువ్వు పంచ పెట్టేసే. అందరు పంచర్ చేయనికి వేయరాడా, అందరు పంచర్ చేయనికి వేయరాడా. బాబా అయ్యో చెల్లెడి పక్క వచ్చింది. ప్రతి అమ్మాయి వెనకాల ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ వెనకాల ఒక తమ్ముడు ఉంటాడు. ఒకవేళ 100 ఇయర్స్ తర్వాత పటాస్ దీవి ఉంటే ఎలా ఉంటుంది అనే టాపిక్ తో మన ముందుకు వచ్చేసినారు ఖుషీ బ్రదర్. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ లో చదువుకున్న మన రవణ మనవడు ఇండియాలో ఉన్న ఒక దీవిని కనిపెట్టడానికి వస్తే ఎలా ఉంటది? నా మనవడా దీవిలోకి ఎంటర్ అవుతున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి మీరు అంత వింతగా చూస్తున్నారు నన్ను? నువ్వు చేసే చేసేలకి వింతగా చూడగా బొంత కాకుండా చూస్తారా, బొంత కాకుండా చూస్తారా. సారీ కుందేల్, నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. అర్థమైతేనే ఉంది కొండలు పెట్టుకుని కుందేలు అంటుంటే. అసలు నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి? నువ్వు శ్రీముఖి మనవడి కాబట్టి తీసుకొచ్చాను. ఏంటి ఒకప్పుడు మిస్ ఇండియా శ్రీముఖి మా నాన్నమ్మ? లేదు నువ్వే శ్రీముఖి మనవడివి. అవునా? మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు మనం? ఒకప్పుడు షూటింగ్ జరుగుతున్న సందర్భంలో యాక్సిడెంట్ జరిగి పడాసులు అందరు ఇరుక్కుపోయారు, మన వాళ్ళని మనం ఒకసారి కనిపెట్టొద్దామని ఇలా తీసుకొచ్చాను. ఎవరు నీ అబ్బా అవతల నా పిల్లలతో కలిసి నేను ఏదో కనిపెడతామంటే ఇక్కడ తీసుకొచ్చిన అతను ఎవరెవరో కనిపెట్టిస్తున్నా కదరా. బాధపడ కుందేల్, నువ్వు నాకు ఇది కనిపెట్టడానికి సాయం చేసినప్పుడు అక్కడ నువ్వు కనిపెట్టే కాడ నేను సాయం చేయలేనా? చూడండి ప్రమాదం. ఒక నిమిషం పరీక్షించి చూడండి, చలి వేస్తుందా? నాకు భయం వేస్తుంది. నీకు డైలాగు లేవు, మీరు రాసుకోలేదు, మాట్లాడదు. ఒక నిమిషం నేను పరీక్షించదా? ఓ దేవుడా నేను ఇంతటి భారీ ఆకృతిని ఎప్పుడూ చూడలేదు. ఈవిడ ఎవరో కాదు, మీ నానమ్మ శ్రీముఖి. మా నానమ్మ శ్రీముఖ అప్పట్లో మా నాన్నమ్మ ఏం చేసేది? మీ నాన్నమ్మని యాంకరింగ్ చేయమంటే డాన్స్ చేసేది. మా బామ్మతో ఒక సెల్ఫీ తీసుకుంటా. తీసుకో. నేను మా బామ్మ సేమ్ ఉన్నాను చూసావా? నువ్వు మీ బామ్మ సేమ్ ఉండగా ఒబామ నువ్వు ఉంటారా? కబ్రా నేను చింపాంజీ మా నాన్నమ్మ చేపట్టుకుంది. ఓ మీరు పొరబడుతున్నారు కుందేలు, అది చింపాంజీ చేయి కాదు గెటప్ చేంచేది. మరేంటి అలా ఉంది చింపాంజీలా? బహుశా అప్పుడు అతను గెటప్ లో ఉండుండొచ్చు. గెటప్ అనేది నా చేయి నరికేస్తా, మా నాన్నమ్మ చేపట్టుకుని నరికేస్తా. దానికి బదులు మీ నాన్నమ్మ చేయి నరికి సరిపోద్ది కదా. మరి ముందుకెళ్దాం పదండి. కబ్రా
అక్కడేదో కనిపిస్తుంది. మీరు భయపడకండి, ఇక్కడ మీ నానమ్మ శ్రీమికుంటే అక్కడ మా తాత రవి గారే ఉంటారు కదా. నాకేదో డౌట్ వస్తుంది. ఏమొస్తుంది? నీకు మీ తాతకు పోలిక లేదంటే, మీ తాతకి మీసం ఉంది, నీకు మీసమే లేదు. అంటే నాకు రావాల్సింది కూడా మా తాతకే వచ్చింది. నాకే కాదు, మా వంశంలో అందరికి రావాల్సింది మొత్తం మా తాతకే వచ్చింది. ఇక్కడ ఏంటి పిచ్చి పిచ్చి శబ్దాలు వినిపిస్తున్నాయి? పిచ్చి పిచ్చి శబ్దాలు కాదు, కుందేలు రచ్చరవ శబ్దాలు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? నేను ఆకాశం, నేను మేధావి, నన్ను ఎవరు తాకలేరు అన్నాడు. ఎవరు తాకుతాను? అతడే పైకి వెళ్ళిపోయాడు. ఏంటి ఇక్కడ 30 జంతువులు? ఇక్కడ 30 జంతువులు ఉన్నాయేంటి? మీరు పొరపడుతున్నారు, కొడతారు ఎన్నికలు అండి. అవి జంతువులు కాదు, ఆడియన్స్ అంటారు. వాళ్ళు ఏం చేసేవారు? అందులో ఉన్న ఆడవాళ్ళందరూ మా తాతకి, మగవాళ్ళందరూ మీ నాయనమ్మకి లైన్ వేసేవారు. సంతోష్ 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 సంతోష్. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దీవిని కనిపెట్టింది అతడే. ఓ ఇంత పెద్ద దీవిని కనిపెట్టాడా? నేను అతను చూడాలనుకుంటున్నా. ఎక్కడ ఉన్నాడు? అది అసాధ్యం కుందేల్, అతడి గొంతు మాత్రమే వినిపిస్తుంది. అతడు కనిపించాడు. ఓ షేట్, నేను అతను కలవలేకపోతున్నానే. బాగు, బయటికి వెళ్ళిన తర్వాత స్కిట్ ఎలా వచ్చిందో చెప్తానులే. కబ్రాన్, ఇక్కడ సొరంగం ఉంది చూడండి. ఇవ్వండి, పరిగెత్తుకురండి, అది ప్రమాదం. ఒకప్పుడు గాలిపటాల సుధాకర్ ఏదో బరువెత్తపోయి జారి కింద పడేశాడు, అందుకే బొక్కబడింది అక్కడ. సైడ్ వెళ్దాం పదండి. భయపడకండి కుందేలు, అది అస్థిపంజనం కాదు, హరి అని ఒక యువకుడిది. హరియా? ఆయన ఎవరు? ఆయన ఏం చేసేవారు? అస్థిపంజనం కనిపిస్తున్నారు మరి. అదే అంటే అప్పట్లో అతను బట్టలు వేసుకునేవాడు. 100 సంవత్సరాలు అయింది కదా, బట్టలు చినిగిపోయాయి, బొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక పేపర్ ఉందాగండి. రైటర్ సాయి, సాయి ప్రసన్న, ప్రసన్న శ్రీను, శ్రీను రవి, రవి నఫీస్, నఫీస్. వీళ్ళ మీద పంచలేషన్, మనకి నెక్స్ట్ స్క్రిప్ట్ ఉండదు. థ్యాంక్ యూ మిత్రులారా. అయితే నేను వెళ్ళిపోతా. సీను రామ్ ప్రసాద్ నంబర్ 1 జోడి అని అందరికి తెలుసు, కానీ ఇప్పుడు వాళ్ళే గర్వంగా మేం నంబర్ 2, వీళ్ళు నంబర్ 1 అని ఇలా చేసి పటాస్ లో ఇప్పటి వరకు దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్, ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే, అంటే మా పటాస్ కమీడియన్స్ మాత్రమే రావడం. మీకు ఎలా అనిపించింది ఈ రోజు?